నేను బాగున్నానమ్మ నేను బాగున్నాను మీరు బాగుంటే నేను బాగుంటాను అమ్మ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో సూత్రగన్ రండి నేను ఏం చేస్తున్నాను అమ్మ నేను బాండి పెట్టుకున్నాను కదా ఆయిల్ వేసుకున్నాను కదా ఈ ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలరా ఉల్లిపాయ ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అమ్మ ఇది ఒక్కటే కాయ పెద్ద కాయ మీరు తీసుకొని వేసుకోండి నేను చెప్పినట్టు చేసుకొని వండుకోండి అప్పుడు మీకు మీకే తెలుసిద్ది ఏది ఎలా ఉంటదో ఏంటో అని సంగతి మీకు తెలుసిద్ది అది నేను చెప్పేది ఇగమ్మ ఈ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఈ పచ్చిమిరపకాయలు దీనికి బాగా దుసి నేను ఏం చేస్తున్నానో వివరంగానే చెప్తాను నేను అమ్మ ఇదో కరేపాకు రబ్బలు రెండు రెండు కొదెనాకులు రెండు వేసాను अंत एक्वे कोई अंत एक्वेको घाट पड़ते चिंल तिंदर कुछ जाग्रत मरी मसाला अवसर लेक्रत इधी नीन वेटे नीन मटन बिर्यानी की मटन अंत कूर अंदर की कूर मटन बिर्यानी वंता तरवा इधा इधर मटन कूर वंतना రెండు టమాటాలు వేయండి కూరకమ్మ కూరకి కొద్ది కొత్తిమీర కూడా ఇప్పుడు వేయండి తర్వాత సంగతి ఏమో గాని ఇప్పుడు ఇది ఎలా వేస్తే బయటికి కనిపించదు అందులోని రుచి రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అమ్మ మటన్ కూర కొద్ది పసుపు ఎక్కువే పడింది ఇది పసుపు వేసాను ఒక స్పూన్ ఇదమ్మ ఈ కూరకి మనకి ఎంత పడిద్దో అంత వేసుకోవాలి కొంచెం పడిద్ది రెండు చెంచాలు వేసాను అంతే రెండు స్పూన్లు రెండు స్పూన్లు ఇది అల్లమెల్లుల్లి పేస్ట్ అమ్మా ఇది ఇదిగోమ్మా అర కేజీ మటన్ చూడండి ఎలా కడిగానో శుభ్రం కడిగేసి ఇందులో వేసాను చక్కగా కూర అర కేజీ శుభ్రం వండుకుంటే చాలా బాగుంటుంది వండిల్లోనే రుచి ఉంటదమ్మా కూర ఎలా వండాలో తెలుసుకోవాలి ముందు అందులోనే రుచి ఏ కూర అయినా కానీ కనీసం ఏది వండినా రుచిగానే ఉంటుంది మనం వండుకునేలోనే రుచి ఇదమ్మా కూర సరిపోయినంత ఉప్పు వేస్తాను కొద్ది మగ్గిన తర్వాత కారం వేస్తాను అప్పుడు వరకు ఇలా నేను మూత పెట్టి చూస్తాను మూత పెట్టేస్తాను చూడండి మగ్గాలి శుభ్రంగా నీట్గా అప్పుడు కూర అందంగా వస్తుంది ఇదమ్మా కూర ఇలా వచ్చిన తర్వాత దగ్గర పోయింది కదా ఇప్పుడు కారం వేసేసుకోండి మీకు ఎంత కారం అయితే తింటారో అంత కారం వేయండి మటన్ కదా కొద్దిగా మరి సప్ప కాకుంటే కారం ఉంటేనే బాగుంటది రెండు స్పూన్లు వేసాను నేను ఇదిగో నీళ్ళు పోసేస్తున్నాను ఎన్ని నీళ్ళు పడిపోతే సరిపోతాయి అన్నీ పోయండి ఎక్కువ నీళ్ళు పోసుకునే కూర బాగుంది ఒకళ్ళు ఎక్కువ పోసుకునే దగ్గర గిగిరిన దాకా పెట్టుకోండి చిమ్ములు పెడదామండి ఇది ఇదమ్మా ఈ బిర్యానీకి ఇదిగో మసాలా మనం ఏమేమి వేసుకుంటామో బిర్యానీకి అవన్నీ వేస్తున్నాను నేను చూడండి ఒకసారి ఇదిగోండి ఇందులో ఎల్లుల్లిపాయలు జీలకర్ర అన్నీ ఉన్నాయి చాజీర కానీ మొత్తం మనం ఇందులో ఏమి వేస్తామో అవన్నీ వేసేసాం కొంచెం నూనె లైట్గా కొంచెం నూనె మాత్రం వేసాను అంటే ఎందుకంటే అన్నం పొరిపొడి రావడానికి వేసాను ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం మన ముందు బియ్యం అయితే మనం మరగబెట్టుకో మనం వండుకుంటాము మనం అన్ని బియ్యానికి ఎసరు వేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఈ గ్లాసుల బియ్యం వేసామనుకో మనం ఈ గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులనే మూడు గ్లాసులనే నీళ్ళు పోసుకో మూడు గ్లాసులు పోసుకోండి నీళ్ళు పొడి పొడి లాడడానికి నేను అందులో నూనె వేసి వేపానమ్మా ఇదిగోండి ఉట్టి నీళ్ళల్లో వేయలేదు ఇదిగో ఉప్పు వేస్తున్నాను ఈ నీళ్ళు కెరలాలమ్మా కెరిలిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను ఇదమ్మా కూర దగ్గర పడిన తర్వాత మసాలా వేసుకోవాలి ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఇది వేసుకోండి అమ్మ కూర
అయిపోయింది ఇంకా ఆపేస్తాను స్టవ్ ఒకసారి చూడండి ఇప్పుడు నీళ్ళు మరిగిందా కొందాం కూర మూత పెట్టుకుందాం కూర మూత పెట్టుకుందాం రైస్ నానబెట్టుకోవాలా ఒక పావు గంట ముందు నానబెట్టించుకోవాలి నానబెట్టి ఎలా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ నానబెట్టింది ఈ కెర్రీని నీళ్ళల్లో వేస్తున్నాను చూడండి ఒకసారి మీరు सग उड़की डेबात उड़कीम अन्न इन दीम चेयल मन कूर वंकना कदम अड़ कूर पे कदा मन दू रक चूँ दूँ वस्तानी चूँगी इक मम्मी कदा इप्ड अन्न ले मन इला एंतर अंतर इला जल्वाल अंत यह कूर फस्ट मैं पक्को मोतम कूर का मन इपड़े को पकन पे पैन वेय कदा अंदकनी इपड़ी उन्ना कोई अंत मरी का वैसे కింద కూర ఉంది కదా అందుకని మనం ఇలా చేసుకోవాలన్నమాట అంతే పైన కొద్దిగా కొత్తిమీర చల్లండి చల్లుకోండి అంతే ఇలా జల్లిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తీసుకోండి అన్నం ఇప్పుడు ఈ అన్నం లేదు మళ్ళీ నేను ఇప్పుడు ఇంకా ఎలా చేస్తానో అలాగే చేయండి అది మళ్ళీ ఈ కూర వేసేయండి మా అమ్మ ఈ రోజు మటన్ దమ్ బిర్యానీ చేస్తుందండి మేము ఎప్పుడూ ఈ స్టైల్లో చేసుకుంటాము మన ఇంట్లో ఈజీగా చేసుకోవాలంటే చూపిస్తుంది మన ఇంట్లో వండుకున్న కూర ఎలా చేసుకోవాలో మీరు ఒకసారి చూడండి చూసి మీరు ఇలా చేసుకోండి రెస్టారెంట్ లో తిన్నంత ఫీలింగ్ వస్తుంది మీకు ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర కొదేనాకు కూడా జల్లాలి మళ్ళీ జల్లండి మళ్ళీ అన్నం గాని ఉండిలా ఉంటే మాత్రమే ఈ అన్నం లేదు పంపించుకోవాలి మళ్ళీ అసలు వంట చేయడం రాని వారు కూడా చేసేయొచ్చు ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చూసి వాళ్ళకే చూపించినట్టుగానే వండుతున్నాను ఒకసారి చూడండి మీరు దీనికి ఇంకా ఏం చేయాలంటే మీరు ఒక్కసారి నీళ్ళు మాత్రం పోయి మాకండి ఇదిగో నేను ఎలా కలుపుతున్నాను చూసారా చిలకరించండి అంతే కొంచెం ఎందుకంటే మనకి ఆ రైస్ అన్నది 70% ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళా చిన్న చిమ్ములోనే ఉండాలి 5 నిమిషాల వరకు కూడా ఈ మూత తీయకూడదు ఇగమా అయిపోయింది చూడండి ఇప్పుడు ఇలా ఆపేద్దాం ఇప్పుడు మనం ఆపేసి స్పేట్ లోకి తీసుకుందాం ఇగమా తీద్దాము చూడండి ఎంత చక్కగా ఉందో ఇట్లా చూసారా ఒకసారి చూడండి మీరు ఇలా తయారు చేసుకుంటే మీకు చాలా రుచిగా అనిపిస్తుందండి తినేటప్పుడు కూడా మీకు సేమ్ రెస్టారెంట్ ఫీలింగ్ వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూసి ఎలా వచ్చిందో చెప్పండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టండి
షేర్ చేయండి లైక్ చేయండి కంపల్సరీగా వెజ్ దమ్ బిర్యానీ ఇలా కూడా చేసుకోవచ్చు అంత ఈజీగా మన తద్దం చూసారు అంత బాగా చూపించిందో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చకపోతే వీడియో స్కిప్ చేసేయండి నచ్చితే కంపల్సరీ చూసి లైక్ కొట్టండి అందరికీ నచ్చాలని లేదు కదండి ఇగండి మటన్ ముక్కలండి ఇవి ఒకసారి చూడండి ఉన్నాయి చాలా అందరా కానీ మనం ఎంత పెట్టుకుంటాం పల్లెల్లో మరి ఎంతకంటే ఎక్కువ పెట్టుకోలేము కదా అందుకని పెట్టాను అన్నం చూడండి పువ్వులా ఎంత బాగుందో అసలు మీకు ఎటువంటి తేడా రాలేదండి అన్నము చూస్తారా అసలు సూపర్ ఉంది అసలు అన్నము మీరు ఇలా వండుకొని ఇలా తినాలని నా కోరిక అది మీరు వండుకొని తింటే నేను చూడాలని నేను అందుకే చూపిస్తాననే తప్పగానే వేరే కాదు నేను ఏది పెట్టి ఒకటి నాకు రాందంటూ ఏమీ లేదండి ఎవ్వరు చూసి నేను ఏమి చేయను నన్ను చూసి ఎవరైనా చేసుకోవాలి అంతేగాని నేను ఎన్నో ఉన్నాయి ఇంకా ఎన్నో ఉన్నాయండి నేను ప్రతిసారి కూడా ఏ ఒకటైనా సరే నా దగ్గర ఒకటక పచ్చార్లు అడిగి చేపించుకున్నోలే ఉన్నారు కానీ ఎన్నిసార్లు ఫోన్లు వస్తాయో ఎలా చేయాలి పెద్దమ్మా ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి అన్నమాట నేను ఇప్పుడు విజయవాడ వచ్చిస్తే శ్రీకాకుళం నుంచి ఎన్ని ఫోన్లు వస్తున్నాయి నాకు ఎలా చేయాలని వెళ్ళిపోయాం మేము ఎలా చేయాలి ఏమి అన్నీ వాళ్ళకి నేను చెప్తూనే ఉన్నానండి నా దగ్గర లేనివి ఇంకొకరి దగ్గర లేవు నేను చూసి చేయవలసిన అవసరం కూడా నాకు లేదు నాకు అన్నీ వచ్చు నాకు రాందంటూ ఏమీ లేదు నా మనవరాలకి చిన్నపిల్ల పుట్టినప్పుడు కానించి బీట్రూట్ రసం దాలింబకాయ రసం నేను చెప్తున్నాను అదే మా పిల్లలు పెద్దలు అయిపోయారు కాబట్టి లేకపోతే నేను అవన్నీ చూపెడతాను ఏం చూపెడతాను అంటే ఎలా తిన్నారా పిల్లలు అన్నంలో అన్నం కాకుండా ఏ పొడితో మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారా చూపెట్టేదాన్నం అవి కూడా నా దగ్గర ఉన్నాయి అయినా చూపిస్తాను అయినా పిల్లలు లేకపోయినా పోతే పోయింది ఆ పొడి అంతేగాని నేను చూపిస్తాను అనమాట అలాంటివన్నీ నేను నా దగ్గరే ఉన్నాయి కానీ నేను ఎవ్వరి దగ్గరే చూడవలసిన పని నాకు లేదండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ కొట్టండి కామెంట్ పెట్టండి.